हेलो वैष्णवी किचन बागुन्नारा? मीरेमनुकुंटुन्नारु అనుకుంటున్నారు ఈ బామ్మకేం పని లేదా పొద్దున్నే వీడియోకి వచ్చేస్తుంది అనేసి? నా బామ్మ అనుకోండి, అమ్మమ్మ అనుకోండి, ఏమనుకున్నా నాకేం ఇది లేదు, నేను సంతోషిస్తాను. రోజు ఉదయాన్నే 6 గంటలకు లేస్తాను, స్నానం చేసి జపం చేసుకొని మడిగా ఉన్నప్పుడే ఏదో ఒక వంట పెడతాను. చూస్తారు శుచి శుభ్రతగా మడిగట్టుకొని చేసి ఇది చేస్తే చూస్తారు, చేసుకొని తింటారు, ఆ ఫలితము ఉంటుంది అనేసి పొద్దున్నే పెడతాను. ఈరోజు నేను చాలా పోషకాలుండే మెంతి కూర కూరలాగా పెడుతున్నాను. ఆ మెంతి కూరకు కావలసినవి పదార్థాలు మెంతి కూర. దీంట్లో ఫైబర్ బాగుంటుంది, షుగర్కు చాలా మంచిది. ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు కదా, షుగర్ పేషెంట్లకు చాలా మంచిది ఇది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పైగా బి ట్వెల్వ్ బాగుంటుంది. విటమిన్లు, బి విటమిను, ఏ విటమిను, మెంతి ఆకులో ఏ విటమిన్ బాగుంటుంది, అందువల్ల ఒంటికి చాలా మంచిది. అందులో పులుసు గిలుసు ఏమి లేకుండా చేస్తే ఒంటికి బాగా పడుతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటా, ఎల్లిపాయలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, పసుపు, ఆవాలు, సాల్ట్, మిరపకాయలు. ఉల్లిపాయలు ఎందుకు పెట్టామంటే లావు ఉల్లిపాయలు బాగుంటాయల్లా. మేము పెద్దగా ఉల్లిపాయలు తినము, ఆ లావు ఉల్లిపాయలు కొనుక్కొస్తే అదొక రకమైన వాసనగా ఉంటున్నాయి వంటల్లో. అందుకని సన్నగా సాంబార్ ఉల్లిపాయలు ఏమన్నా ఉంటాయే అవి కొనుక్కొచ్చి చేస్తున్నాము వంటకి ఏదైనా పెట్టాలంటే. నీ ఆయిల్ వేసాను, ఆయిల్ కొద్దిగా పడుతుంది, ఎక్కువ పట్టదు. అంటే ఒంటికి బాగా ఉపయోగం వచ్చేవి చెయ్యాలి కదా, ఆయిల్ ఎక్కువ వేసి తింటే ఇచ్చిన విలువే ఉంది. వేసేదానికి వేస్తాము మసాలా కూరలు, వాటికి వీటికి వెయ్యం కదా. ఇదిగోండి జీలకర్ర, ఇదిగోండి 2 వెల్లిపాయలు వేస్తున్నాను. సైడ్లో ఇవాళ మజ్జిగ పులుసు చేస్తున్నాను, సొరకాయ వేసి మజ్జిగ పులుసు. చాలా బాగుంటుంది మజ్జిగ పులుసు. ఇదిగోండి ఆకు వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలు, ఒట్టి ఆకు కన్నా ఒకసారి ఇట్లా చేస్తే బాగుంటుంది అని. సన్న ఉల్లిపాయలు కదా అవి బాగుంటాయి ఒంటికి. చాలా రుచిగా ఉంటుంది. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. మీరు గమనించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, ఆకుకూరల్లో సాల్ట్ ఉంటుంది, సాల్ట్ శాతం ఉంటుంది ఆకుకూరల్లో. అందుకని ఆకుకూరల్లో సాల్ట్ కొద్దిగా వేయాలి.
ఇవన్నీ పెసరపప్పు ఒక నిమిషం మగ్గితే బాగుంటుంది. వాడిపోయింది మెంతి కూర పప్పు కూర. షుగర్ పేషెంట్లకి 100% మంచిది ఒంటికి. రోజు మొంతి పొడి వేసుకుంటాం కదా ఉదయాన్నే షుగర్ ఉన్నవాళ్ళు, మెంతి కూర తింటే ఇంకా మంచిది, పోషకాలు బాగుంటాయి. ఆకుకూరలు ఎక్కువగా తినండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. సర్వింగ్ బౌల్లో వేస్తున్నాను. ఇంకా మీరు తొట్లల్లో పెంచి చేసుకుంటే మెంతి కూర ఇంకా టేస్ట్ బాగుంటుంది. బాగా వచ్చింది ఫోటో. మీ గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే అన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.